ఇండియాలో టాప్ సోలార్ కంపెనీస్ అయిన యూటీఎల్, లూమ్, లుమినస్, టాటా, మైక్రోటెక్ ఈ కంపెనీస్ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ ప్రైస్ షీట్ ప్రెజెంట్ నా దగ్గర ఉంది. బేసిక్గా సోలార్ సిస్టంలో స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు 1 కిలోవాట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈ 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇదే తక్కువ అనమాట. దీనికి మించిన సోలార్ ప్లాంట్ మనం తక్కువ పెట్టలేము. ఈ 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎన్ని యూనిట్స్ తయారు చేస్తుంది, అండ్ దాంతోపాటు ఈ 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ పైన మన ఇంటిపైన ఏ లోడ్ని రన్ చేసుకోవచ్చు, అటువంటి డీటెయిల్స్ అనేవి ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య ప్రభాకర్. ఫ్రెండ్స్, మీకు మన ఛానల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ పైన 300కి పైగా వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్గా మనం సోలార్ పవర్ ప్లాంట్లో ఉన్న టైప్స్ చూసుకుంటే కనుక 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఆన్ గ్రిడ్ అండ్ ఇంకోటి ఆఫ్ గ్రిడ్ అనమాట. ఆన్ గ్రిడ్లో మనం ఎటువంటి బ్యాటరీస్ అనేవి వాడము, కేవలం ఆఫ్ గ్రిడ్లో మాత్రమే బ్యాటరీస్ అనేవి ఉంటాయి. ఎవరికైతే పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుందో, సపోజ్ ఒక 3000, 4000, 5000 వస్తుందో, పవర్ బిల్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు ఆన్ గ్రిడ్ వైపు వెళ్ళడం బెటర్. అండ్ ఎవరికైతే పవర్ కట్స్ అనేవి ఎక్కువ ఉంటాయో, ఆ చుట్టుపక్కల పవర్ అనేది అందుబాటులో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆఫ్ గ్రిడ్ వైపు వెళ్ళడం బెటర్ అనమాట. ఆఫ్ గ్రిడ్లో బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి కొంచెం మీకు మెయింటెనెన్స్ కూడా ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు బ్యాటరీస్ హెల్త్ కూడా మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది 1 కిలోవాట్ సిస్టమ్ కాబట్టి 1 కిలోవాట్ సిస్టమ్ అనేది చాలా చిన్న సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆన్ గ్రిడ్లో 1 కిలోవాట్స్ అనేవి అందుబాటులో ఉండవు, కేవలం ఆఫ్ గ్రిడ్లో మాత్రమే మీరు 1 కిలోవాట్ సిస్టమ్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆన్ గ్రిడ్కి వెళ్ళాలనుకుంటే కనుక కనీసం ఒక 3 కిలోవాట్ దాకా తీసుకోవాలి. ఈ 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎంత పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది? బేసిక్గా మనం ఆన్ గ్రిడ్ పవర్ ప్లాంట్స్కి వస్తే కనుక అక్కడ మీకు తయారయ్యే కరెంట్ ఏదైతే ఉంటుందో 4 to 5 యూనిట్స్ పర్ కిలోవాట్ అని చెప్తాం మనము. అంటే ఇది సమ్మర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, వానాకాలంలో కొంచెం తక్కువ ఉంటుంది, మళ్ళీ వింటర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. యావరేజ్గా మనము ఒక 1 కిలోవాట్ పర్ డే వచ్చేసి 4 యూనిట్స్ దాకా తయారు చేస్తుందని చెప్తాము. అదే మనం ఆఫ్ గ్రిడ్ విషయానికి వస్తే అది ఎంత పవర్ని ప్రొడ్యూస్ చేస్తోంది అనేది దాని యొక్క బ్యాటరీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. జనరల్గా మనం 1 కిలోవాట్ సోలార్ సిస్టంలో ఒక బ్యాటరీని వాడుతూ ఉంటాము. మీరు ఇంకొక బ్యాటరీ కూడా వాడితే సో 2 బ్యాటరీస్ అనేవి సోలార్ని తయారు చేస్తుంది అనమాట. అంటే మనం ఒక సోలార్ పవర్ ప్లాంట్లో కేవలం ఒక బ్యాటరీ మాత్రమే పెట్టామనుకోండి, ఆ బ్యాటరీ మాత్రమే ఛార్జ్ అవుతుంది. దాని కెపాసిటీ తగ్గట్టుగా మనం ఇంకొక బ్యాటరీ పెట్టినా కూడా ఈ 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అనేది బ్యాటరీ తయారు చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఆన్ గ్రిడ్లో 4 యూనిట్స్ పెట్టేయండి, ఆఫ్ గ్రిడ్లో డిపెండ్స్ అపాన్ బ్యాటరీ. సో ఈ 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ పైన మనం ఎటువంటి లోడ్ని రన్ చేయొచ్చు? జనరల్గా ఇంట్లో 2 రకాల లోడ్స్ ఉంటాయండి. ఒకటి లైటింగ్ లోడ్ అండ్ ఇంకోటి ఇండక్షన్ లోడ్ అనమాట. లైటింగ్ లోడ్ అంటే ఏంటి? మన ఇంట్లో లైట్స్, ఫ్యాన్స్, టీవీ, సెట్టాప్ బాక్స్, వైఫై రూటర్ ఇటువంటివన్నీ మనకి లైటింగ్ లోడ్లోకి వస్తాయి అనమాట. సో లైటింగ్ లోడ్లో మనం ఒక 4 ఫ్యాన్స్ ఇక్కడ లెక్కేసుకుంటున్నాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏసీ ఫ్యాన్స్ అనేవి వాడితే కనుక ఇన్వర్టర్ బ్యాకప్ అనేది తక్కువ వస్తుంది. ఒకవేళ మీరు కనుక డీసీ ఫ్యాన్స్కి షిఫ్ట్ అయ్యే మాట అయితే మాత్రం మీకు ఫ్యాన్స్ అనేవి ఎక్కువ రన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, ఇది వరకు మనము ట్యూబ్లైట్లు వాడేవాళ్ళం, ఇప్పుడు మనం ఎల్ఈడి లైట్స్ వాడుతున్నాము. అలాగే ఫ్యాన్స్లో కూడా ఏసీ ఫ్యాన్స్తో పోల్చుకుంటే డీసీ ఫ్యాన్స్ అనేవి మంచి ఎనర్జీ అనేవి చాలా తక్కువ తీసుకుంటాయి అనమాట. సో ఇక్కడ మనం 4 డీసీ ఫ్యాన్స్ తీసుకుంటున్నాము, 4 ఎల్ఈడి బ్యాటన్స్ తీసుకుంటున్నాము, 1 ఎల్ఈడి టీవీ తీసుకుంటున్నాము, అండ్ దాంతోపాటు 1 సెట్టాప్ బాక్స్ తీసుకుంటున్నాము, 1 వైఫై రోటర్ తీసుకుంటున్నాము. అండ్ ఇళ్లలో మనకి ఇంకొక పార్ట్ అయితే ఉంటుంది, అదేంటంటే వాటర్ మోటార్. ఈ వాటర్ మోటార్ అనేది మనం 0.5 హెచ్పి దాకా ఈ లోడ్ పైన రన్ చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు 1 మిక్సర్ గ్రైండర్. మిక్సర్ గ్రైండర్ రన్ చేయాలంటే ఒక కండిషన్ అయితే ఉంటుంది, మీ ఇంట్లో రిమైనింగ్ అప్లయన్సెస్ మొత్తం అన్ని ఆఫ్ చేస్తే ఈ మిక్సర్ గ్రైండర్ మీరు తక్కువ లోడ్లో రన్ చేసుకోవచ్చు. ఒక వాటర్ మోటార్ కానీ, మిక్సర్ గ్రైండర్ కానీ, అండ్ దాంతోపాటు 1 ఐరన్ బాక్స్ కానీ, ఈ 3 కనుక రన్ చేసుకోవాలంటే మీరు ఇంట్లో రిమైనింగ్ లోడ్ మొత్తం అంతా ఆఫ్ చేయాల్సి వస్తుంది. లేదు అవి కూడా రన్ చేయాలి, సేమ్ మనకి లైట్స్, ఫ్యాన్స్, టీవీ రన్ అవుతున్నప్పుడు కూడా ఈ వాటర్ మోటార్ కానీ, మిక్సర్ గ్రైండర్ కానీ, అండ్ దాంతోపాటు 1 ఐరన్ బాక్స్ కానీ రన్ అవ్వాలనుకుంటే మీరు హయ్యర్ కెపాసిటీ ఇన్వర్టర్కి అయితే వెళ్లాల్సి వస్తుంది. ఇన్వర్టర్ మీకు 2 కేవీ దాకా తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్ చేసుకోవచ్చు. ప్యానెల్ అండ్ బ్యాటరీ మాత్రం కేవలం 1 కిలోవాట్కి సంబంధించిన సరిపోతాయి, కానీ ఇక్కడ మీరు ఇన్వర్టర్ అప్స్కేల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మనకి సోలార్ పవర్ ప్లాంట్లో ఏ పార్ట్స్ ఉంటాయని చూసుకుంటే ఫస్ట్ మనం సోలార్ ప్యానల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం సోలార్ ప్యానల్స్ అనేవి ఎందుకు వాడతామంటే మనకి బయట ఏదైతే తయారయ్యే ఎండ ఉంటుందో ఆ ఎండని మనం కరెంట్గా మార్చుకుంటాము. సోలార్ ప్యానల్స్ అనేవి లైట్ని తీసుకుని మనకి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. సోలార్ ప్యానల్స్ మనకి 2 రకాల సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి, ఒకటి పాలిక్రిస్టలిన్ అండ్ ఇంకోటి మోనోపెర్క్ ప్యానల్స్. పాలిక్రిస్టలిన్ చూసుకుంటే కొంచెం పాత టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఈ పాలిక్రిస్టలిన్ సోలార్ పవర్ ప్యానల్స్ అయితే మనం 1 కిలోవాట్ అంటే
అంటే 1000 వాట్స్ దాకా కరెంట్ మనం తయారవ్వాలంటే మనం ఇక్కడ మూడు ప్యానల్స్ అనేవి వాడతాము. ఒక్కొక్క పాలిక్రిస్టలైన్ ప్యానెల్ వచ్చేసి మనకి 330 వాట్స్ దాకా అయితే ఉంటుంది. అదే హైయెస్ట్ కెపాసిటీ ప్యానెల్ అనమాట. ఈ మూడు ప్యానెల్స్ మనం తీసుకుంటే 1 కిలోవాట్ కి సంబంధించిన ప్యానెల్స్ మనకి 28,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. అండ్ ఒకవేళ మీరు మోనోపెర్క్ ప్యానెల్స్ లో హాఫ్ కట్ అండి, ప్రెసెంట్ లేటెస్ట్ టెక్నాలజీ ఇదే నడుస్తుంది. ఈ ప్యానెల్స్ కనుక మీరు తీసుకుంటే కేవలం 2 ప్యానెల్స్ సరిపోతాయి. 545 వాట్ ప్యానెల్స్ అయితే ఉంటాయి. 545 × 2080 ప్యానెల్స్ దాకా మీకు వస్తాయి అనమాట. ఈ 2 ప్యానెల్స్ మీకు ప్రెసెంట్ మార్కెట్ కాస్ట్ ప్రకారం 32,000 అయితే అందుబాటులో ఉన్నాయి. పాలిక్రిస్టలైన్ ప్యానెల్స్ మీకు ప్లేస్ ఎక్కువ తీసుకుంటాయి, కరెంట్ తక్కువ జనరేట్ చేస్తాయి. అండ్ మీకు మోనోపెర్క్ ప్యానెల్స్ వచ్చేసి ప్లేస్ తక్కువ తీసుకుంటాయి, కరెంట్ ఎక్కువ జనరేట్ చేస్తాయి. సోలార్ ప్యానెల్స్ లో తయారైన కరెంట్ ని మనము బ్యాటరీస్ లో మార్చుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు ఒక ఇన్వర్టర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే సోలార్ పవర్ లో తయారయ్యే కరెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాటరీస్ లో స్టోర్ చేసి మళ్ళీ మన ఇంటికి ఇస్తూ ఉంటుంది. డీసీని ఏసీ కింద మారుస్తూ ఉంటుంది. ఈ ఇన్వర్టర్ అనేది చాలా మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం 1 kVA ఇన్వర్టర్ తీసుకుంటాము, 1000 VA ఇన్వర్టర్ తీసుకుంటాం అనమాట. దీని మీద మీరు లోడ్ అనేది చూసుకుంటే కనుక 850 వాట్స్ దాకా అయితే లోడ్ వేయచ్చు, పీక్ లోడ్. కానీ ఇప్పుడు మనం పీక్ లోడ్ అనేది వేయకూడదు, ఒక 500-600 వాట్స్ దాకా మనం లోడ్ అయితే వేయచ్చు. ఇవి మార్కెట్ లో 2 రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఒకటి PWM అండ్ ఇంకోటి MPPT టెక్నాలజీ. PWM ఇన్వర్టర్ కనుక చూసుకుంటే మీకు 10,000 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అండ్ మీరు MPPT లేటెస్ట్ టెక్నాలజీ ఇన్వర్టర్ అయితే కనుక 13,000 దాకా ఉన్నాయి. ఇక్కడ మనం బ్యాటరీస్ అనేవి వాడాలండి. ఇక్కడ కేవలం మనం ఒక బ్యాటరీ వాడచ్చు లేదా 2 బ్యాటరీస్ వాడుకోవచ్చు. ఒక్కొక్క బ్యాటరీ మనకి 12 వోల్ట్ బ్యాటరీస్ ఉంటాయన్నమాట. 135 AH బ్యాటరీస్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం 200 AH బ్యాటరీని ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే 12 × 200 మన ఆల్మోస్ట్ ఒక 2.4 కిలోవాట్ అవర్ దాకా స్టోరేజ్ ఉండే బ్యాటరీస్ని మనం తీసుకుంటున్నాము. ఈ టాల్ ట్యూబులర్ బ్యాటరీస్ ఏంటంటే C10కి సంబంధించిన బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు. రేటింగ్ అంటారు వీటిని, అంటే కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయి అన్నమాట. ఈ C10 బ్యాటరీసే మనం సోలార్లో వాడతాము. ఈ C10 బ్యాటరీస్లో మనం కేవలం 70% దాకా వాడుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఒక బ్యాకప్ కనుక చూసుకుంటే 1.7 యూనిట్స్ దాకా మనం ఈ బ్యాటరీలో ఒక్కొక్క బ్యాటరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీస్ యొక్క కాస్ట్ వచ్చేసి 12 వోల్ట్ 200 AH బ్యాటరీ 20,000 దాకా అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు కనుక ఎక్స్ట్రా బ్యాకప్ అనేది కావాలనుకుంటే కనుక మీరు ఇంకొక బ్యాటరీ తీసుకోవాల్సి వస్తుంది. ఈ బ్యాటరీ పైన మనం ఈ లోడ్ని ఎంతసేపు రన్ చేయొచ్చు? నేను చెప్పాను కదా, 4 లైట్లు, 4 ఫ్యాన్లు, 1 టీవీ అండ్ సెట్ టాప్ బాక్స్, వైఫై రౌటర్, ఇవన్నీ చూసుకుంటే మినిమంగా ఒక 10 గంటలు వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ కూడా కలిసింది అనుకోండి, ఫ్రిడ్జ్ కూడా కలిస్తే మీకు కొంచెం బ్యాకప్ అనేది తక్కువ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ బ్యాటరీ అనేది చాలా జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాలి. సో నేనైతే ఒక 4 ఫ్యాన్స్ 4 లైట్స్ అనేవి మొత్తం కనుక రన్ అయితే ఈ నేను చెప్పిన బ్యాటరీ వచ్చేసి ఒక 8 నుంచి 10 గంటలు అయితే రావచ్చు. అదే మీరు కనుక 2 ఫ్యాన్స్ 2 లైట్స్ని రన్ చేసుకుంటే ఇంకొక బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ అండి. ప్యానల్ మనం పైన ఓపెన్గా పెట్టలేము కదా, స్ట్రక్చర్ అనేది మనం వాడాలి. ఇక్కడ GI స్ట్రక్చర్ అనేది వాడతాము. ఇది మీకు లోకల్లో ఉండే మెకానిక్స్ కూడా ఈ GI స్ట్రక్చర్ని మీకు ఇన్స్టాల్ చేయగలరు. మనం వెల్డింగ్ చేయించుకుని మనం బిల్డింగ్ పైన పెట్టుకోవాల్సి వస్తుంది. నార్త్ వైపు హైట్ ఉండేలాగా, సౌత్ వైపు కొంచెం డౌన్ ఉండేలాగా మనమైతే ఈ స్ట్రక్చర్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 5,000 దాకా అవుతుంది. సోలార్ ప్యానల్స్లో తయారైన పవర్ని మనం బ్యాటరీస్కి అండ్ ఇన్వర్టర్కి ట్రాన్స్పోర్ట్ చేసేందుకైతే మనం ఇక్కడ వైర్స్ అనేవి వాడతామండి. డీసీ వైర్స్, 4 స్క్వేర్ mm ఆర్ 6 స్క్వేర్ mm వైర్స్ని మనం వాడాల్సి వస్తుంది. సోలార్ ప్యానల్స్లో మనం ఖచ్చితంగా హయ్యర్ కెపాసిటీ వైర్స్ అయితే వాడాల్సి వస్తుంది. ఎందుకంటే పవర్ లాస్ అనేది అవ్వకుండా ఉండేందుకు ఇక్కడ మనం 4 స్క్వేర్ mm కానీ 6 స్క్వేర్ mm కానీ వైర్స్ తీసుకుంటాము. 4 స్క్వేర్ mm వైర్ వచ్చేసి ప్రెజెంట్ మీటర్ ఒక 50 రూపాయల దాకా ఉంది, మనకి 40 మీటర్లు అవసరం అవుతుంది. సో మీకు 40 × 50 ఒక 2,000 దాకా మీకు కేవలం వైర్స్కి మాత్రమే అయ్యేందుకు అవకాశం ఉంది. అండ్ ఇంకోటి మీరు 6 స్క్వేర్ mm కనుక తీసుకుంటే అది మీకు మీటర్ 60 రూపాయల దాకా ఉంది, 40 మీటర్స్ దాకా కావాలి. 40 × 60 2,400. 4 స్క్వేర్ mm అయితే మీకు 2,000 అండ్ 6 స్క్వేర్ mm అయితే మీకు 2,400. అదర్ యాక్సెసరీస్ కూడా ఉంటాయండి. మనకి స్విచ్ బోర్డ్స్ కానీ, MCBs కానీ, లేకపోతే క్లాంప్స్ కానీ, ట్యాగ్స్ కానీ, ఇటువంటివన్నీ మనం సోలార్ ప్యానల్స్లో వాడతాం కాబట్టి అది ఒక 2,000 దాకా నేను వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం షాప్ నుంచి ఇక్కడికి ప్యానల్స్ కానీ బ్యాటరీ కానీ షిప్మెంట్ చేసుకునేందుకు ఒక 2,000 దాకా నేను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వేస్తున్నాను. సో ఈ మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేయించేందుకు మనకు ఒక ఎలక్ట్రీషియన్ కూడా కావాలి కాబట్టి జనరల్గా ఇన్స్టాలేషన్ ఛార్జ్ వచ్చేసి పర్ కిలోవాట్ మనం 5,000
రూపాయల దాకా ఛార్జ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ దాకా టోటల్ కాస్ట్ చూసుకుంటే మనం పాలిక్రిస్టలిన్ ప్యానల్స్లో 1 kW సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయించుకోవాలనుకుంటే మనకి 75,000 అయితే పడుతుంది. ఈ 75,000లో మనకి లైట్స్, ఫ్యాన్స్, టీవీ, సెట్టో బాక్స్ ఇవన్నీ ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి. మీరు కనుక 2 kV ఇన్వర్టర్ కనుక వాడితే ఇంకొక 5,000 అయితే పెరుగుతుంది. ప్యానల్స్ అండ్ బ్యాటరీ అయితే మనం మార్చాల్సిన అవసరం లేదు. మీరు కనుక సోలార్ ప్యానల్స్ పైన ఏసీ అండ్ గేజర్స్ లాంటివి రన్ చేయాలనుకుంటే కనుక మీరు మినిమం ఒక 5 kW సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మీరు పాలిక్రిస్టలిన్ కాకుండా మోనోపెర్క్లో హాఫ్ కట్ ప్యానల్స్ కనుక వెళ్లాల్సి వస్తే ఇది మీకు 80,000 పడుతుంది అనమాట. అంటే పాలికి మోనోకి మీకు ఒక 5,000 దాకా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు సింగిల్ బ్యాకప్, అంటే కేవలం ఒక బ్యాటరీతోనే మీకు పాలిక్రిస్టలిన్ 75,000 పడుతుంది. అండ్ ఒక బ్యాటరీతో మోనోపెర్క్ వచ్చేసి మీకు 80,000 పడుతుంది. ఒకవేళ మీరు ఇంకొక బ్యాటరీ కనుక పెంచుకోవాలనుకుంటే ఇంకొక 20,000 పెరిగేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో డబుల్ బ్యాకప్ వచ్చేసి మీకు పాలిక్రిస్టలిన్లో 95,000 పడుతుంది అండ్ మోనోపెర్క్లో మీకు 100,000 పడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు వారంటీస్ విషయానికి వస్తే మీకు ఈ సోలార్ ప్యానల్ అనేది 25 ఇయర్స్ వారంటీతో పాటు వస్తుంది. అండ్ ఇన్వర్టర్ మీకు ఒక 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది అనమాట. అండ్ ఏవైతే మీకు బ్యాటరీస్ ఉన్నాయో ప్రెసెంట్ మనకి ఈ మార్కెట్లో 96 నెలలు లేకపోతే ఒక 100 నెలలు వారంటీ ఉండే బ్యాటరీస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు బ్యాటరీస్ విషయంలో కూడా ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. బ్యాటరీస్ కూడా లైఫ్ ఎక్కువ వచ్చే బ్యాటరీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. మీరు వాటర్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ మన సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించిన వీడియో. 1 kW సోలార్ సిస్టమ్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. మా టీం మిమ్మల్ని కన్సల్ట్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మన ఆదిత్య ప్రభాకర్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై.